ఓకే, సో డాన్స్ తర్వాత చేద్దామండి, ఫస్ట్ మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఈ రెస్పాన్స్, ఈ ఎనర్జీ నాకు ఇప్పుడు అర్థమైందండి, మీరు హీరోగా ఎందుకు గుంటూరు వస్తే గుర్తెట్టుకోమన్నారని. గుర్తెట్టుకున్నాను, వచ్చాను, మీ అందరు గుర్తుండిపోతుంది ఇప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ స్టార్టింగ్ విత్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. ఎన్ని పుస్తకాలు చదివితేనో, ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటేనో, ఆ నాలెడ్జ్నంతా అలా మీరు దారిపోస్తారు ఒక ముక్కలో, ఒక మాటలో, ఒక పాటలో, అండ్ అదే మాకు దట్ మీన్స్ సో మచ్ టు అస్. అండ్ రాఘవేంద్రరావు గారి తర్వాత మళ్ళీ ఒక రీలాంచ్ లాగా అయిపోయిందండి నాకు ఈ సినిమా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్ము, మీ క్యారెక్టర్ నా చేతిలో పెట్టినందుకు. కొంచెం మా టార్చర్ని సెట్లో భరించినందుకు అండ్ ఎప్పుడు గైడ్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మహేష్ బాబు గారు. సార్ మిమ్మల్ని మీరు చాలా ఇంటిమిడేటింగ్ ఉంటారు సార్, ఇలా చూస్తుంటే అందుకే మీకు తెలుస్తుంది. చాలాసార్లు నేనే డైలాగ్స్ కూడా మర్చిపోయాను. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో పేషెంట్ సార్. కానీ నిజంగా సార్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ టుడే దట్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే ఆఫ్ షూట్ తర్వాత మీతో, వెన్ ఐ వెంట్ బ్యాక్ హోమ్, నన్ను ఇంట్లో వాళ్ళు అడిగారు ఎలా ఉంటారు ఏంటి అని. మామూలుగా ఎలా అయితే హవే ఆస్క్ ఎవ్రీవన్, నా మనసు నుంచి ఒకే మాట వచ్చింది సార్, ఒక బంగారుపు విగ్రహానికి ప్రాణం పూస్తే ఎలా ఉంటుందో అలా. అంటే బయట నుంచే కాదు కానీ ఆయన మనసు కూడా అంతే అన్నాను సార్, దట్స్ వాట్ ఐ ఫెల్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ యూ అండ్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ప్రాబ్లీ ద బెస్ట్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నాకు ఇప్పుడు కొంచెం రాంగ్ ప్లేస్మెంట్ అనిపిస్తుంది సార్, నేను కూడా అక్కడ ఎక్కడో క్రౌడ్లో ఉండాల్సిన దాన్ని, కానీ దేవుడేదో వాళ్ళ మనసులో ఉన్నవని నేను చెప్పాలని నన్ను ఇక్కడ నుంచోబెట్టున్నాను అనుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, వి ఆల్ లవ్ యూ. అండ్ ఆ డిఓపీ గారు మనోజ్ గారు, ఆయన అయితే హీ స్పాయిల్డ్ ఆల్ ఆఫ్ అస్ అండి, ఎందుకంటే 3-4 కెమెరాలు తెచ్చి. మామూలుగా ఒక 2 డేస్ ఆఫ్ షూట్ ఉంటుంది అంటారు ఒక సీన్కి, ఆయన హాఫ్ డేలో తీసేస్తారు, నేను నెక్స్ట్ డే అంతా తిట్టుకుంటూ ఉంటాను ఆయనకి నా షూటింగ్ రోజు ఒక డే మొత్తం పోయిందని. బట్ థ్యాంక్ యూ మనోజ్ గారు అండ్ ఆర్ ఎంటైర్ టీమ్, ఇంకా మా అమ్మ ఈశ్వరి గారు. ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఎరా కోడిగుడు పులిసేటనా, దిస్ వాజ్ ద ఫస్ట్ డైలాగ్, మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ గుంటూరు కారం. సో అంత నాటుగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ఆల్ ఆఫ్ యూ, నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఐ ఫీల్ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, ఎందుకంటే ఎప్పుడు నా ఫస్ట్ అడుగు నుంచి మీరు నాతో ఉన్నారు. సో మీకోసం ఈ గుంటూరు కారం, ఈ కారంలో కొంచెం తీపి తెస్తూ నేను మీ అమ్ము మీకోసం థియేటర్ ఎదురు చూస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీనాక్షి, ఐ వాజ్ జస్ట్ టెలింగ్ యూ ఇన్ సైడ్ దట్ మినిమలిస్టిక్ ఇస్ వాట్ ఐ హావ్ టు లెర్న్ ఫ్రమ్ యూ. యూ ఆర్ సో స్వీట్, సో నైస్, లైక్ ఎన్ ఎల్డర్ సిస్టర్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడ్యూసర్స్ అయితే దే మోర్ ఫ్యామిలీ. షార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటాను. చిన్నబాబు గారు, వంశీ గారు అండ్ ది ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి పాడదాం వాళ్ళ కోసం.